Hello everyone, welcome back to Hello Friends Chemistry Channel. Nenu meeku ee video lo APPGCET 2021 Counselling Certificate list gurinchi cheppothunnanu friends. So manaki inka APPGCET results anevi inka raledu, but manam counselling ki velletappudu mundugunda certificates anevi manam ready ga unchukunnatlayite manam counselling ki velletappudu etuvanti vidhamainatuvanti ibbandulu undo friends. So maximum ee list anedi confirm kaadu, but maximum ee certificate anevi manam counselling ki velletappudu maximum undali friends. So ee yokka certificates ento ok sari chuddam friends. Chusukunnatlayite ikkada manaki entante first ga manam entante APPGCET all ticket anedi download cheskoni unchukovali friends. Ade vidhanga tarvata rank కార్డ్ అనేది మనకి ఇంకా ర్యాంక్ అనేది రిలీజ్ చేయలేదు కదా, సో ర్యాంక్ రాగానే మనం ర్యాంక్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవాలి. అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయంటే, మనకి అక్కడ రిజల్ట్ రాగానే మనకి వెబ్ ఆప్షన్ వచ్చే సమయంలో మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ సెంటర్స్ అనేవి ఆల్రెడీ మెన్షన్ చేస్తారు. సో ఏ డిస్టేట్కి ఆ డిస్టేట్ అనేది కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకే ముందుగా మీరు ఏంటంటే ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించిన సర్టిఫికేట్స్ అని ఒక దగ్గర ఉంచుకున్నట్లయితే మీకు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, సో టీసీ అనేది మీరు తీసుకోవాలి. ప్రీవియస్ మీరు చదివిన డిగ్రీ కాలేజీలోకి వెళ్ళి టీసీ తీసుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా డిగ్రీ మార్క్స్ మెమోస్ అనేవి ఏంటంటే మనకి లాస్ట్ 3 సెమిస్టర్స్ అంటే 4 6th సెమిస్టర్స్ మొత్తం కలిపి డిగ్రీ టోటల్ సెమిస్టర్ మార్క్స్ మెమోస్ కూడా తీసుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా మీ తీసుకొని ఉంచుకోవాలి. మేబీ ఇంకా కొందరికి రిజల్ట్స్ అనేవి కొంచెం లేట్గా వస్తుంది. సో రిజల్ట్స్ మరొక 15 డేస్లో ఎలాగే ఇస్తారు కాబట్టి, సో రిజల్ట్ రాగానే మీరు ఈ యొక్క డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా తీసుకొని ఉంచుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్ అనేవి మనం అవి తీసుకొని అవి జాగ్రత్తగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా ఒకటి జిరాక్స్ అనేది తీసుకోవాలి. ఓకే, సో ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి మీరు ముందుగా రెడీ చేసుకున్నట్లయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు అంటే కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు మీకు ఎటువంటి విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అసలు చాలా ఫ్రీగా ఉండగలరు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ సంవత్సరం APPGCET 2021లో జరిగిన చాలా ఎగ్జామ్స్లో కొన్ని పేపర్స్ అనేవి చాలా టఫ్గా ఇచ్చారు, కొన్ని పేపర్స్ అనేవి చాలా ఈజీగా ఇచ్చారు. మనం చూసుకున్నట్లయితే ఎంఎస్సీ కెమికల్ సైన్సెస్ మనది ఏంటంటే కెమికల్ సైన్సెస్ చూసుకున్నట్లయితే పేపర్ అనేది కొంచెం టఫ్గా ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకి ర్యాంక్ అనేది యాక్చువల్గా క్వాలిఫై మార్క్స్ అనేవి 35 దాటితే మనకి ర్యాంక్ అనేది అలాట్ చేస్తారు అనేసి నోటీస్లో ఉంది. బట్ మనకి మార్క్స్ ఎన్ని వచ్చినా సరే మనకు మ్యాక్సిమం ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎటువంటి విధమైనటువంటి వర్రీ అవ్వకండి, ఎందుకంటే మనకి మార్క్స్ ఎన్ని వచ్చినా సరే ర్యాంక్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పర్టికులర్గా క్వాలిఫై మార్క్స్ అనేవి ఏమి అంత ఎగ్జాక్ట్గా ఉండదు. మ్యాక్సిమం ఒక 30 అబవ్ వస్తే మనకి మ్యాక్సిమం ర్యాంక్ కార్డు అనేది అలర్ట్ చేస్తారు. సో ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకి మేబీ ఏంటంటే చాలామందికి కీ రిలీజ్ చేశారు కదా. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అయితే ఒక 70 అబవ్ దాటిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా 50 to 70 మధ్యలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా 50 బిలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీరు ఎటువంటి విధమైన వరీ కావకండి. సో రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఆ ర్యాంక్ బేస్ చేసుకొని మనం ఏ యూనివర్సిటీలో మనకు సీట్ వస్తుందో నేను దాని గురించి కూడా ఒక వీడియో నెక్స్ట్ క్లాస్లో చెప్పబోతున్నాను. సో ముందుగుండగా ఇక్కడ మీకు ఏంటంటే 7 సర్టిఫికేట్స్ అనేవి మెన్షన్ చేశాను. ఏంటంటి ఆల్ టికెట్, ర్యాంక్ కార్డు, టీసీ, డిగ్రీ మార్క్స్ మెమో అండ్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి. సో వీటితో పాటు మరికొన్ని సర్టిఫికేట్స్ అనేవి నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ సర్టిఫికేట్స్తో పాటు మిగతా సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మనకి ఎటువంటి విధమైనటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, నేను ఎందుకు పదే చెప్తున్నానంటే మనం కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి ముందుగుండగా మనం ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకుంటే మనకి కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క 7 సర్టిఫికేట్స్తో పాటు మరికొన్ని సర్టిఫికేట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఏమిటంటే ఒకసారి చూద్దాం, చూడండి ఫ్రెండ్స్. ఈ సర్టిఫికేట్స్ ఏంటంటే, ఓకే ఫ్రెండ్స్, సో సర్టిఫికేట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎస్ఎస్సితో పాటు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి ఫ్రెండ్స్. అంటే స్టడీ సర్టిఫికేట్స్ అనేవి లాస్ట్ 7 ఇయర్స్. ఓకే, చూసుకున్నట్లయితే మనం డిగ్రీ యాజ్ ఎ సేమ్ టైం ఇంటర్మీడియట్ అండ్ 10th అంటే 7th క్లాస్ టు డిగ్రీ వరకు మనకి 7 ఇయర్స్, లాస్ట్ 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మీరు మీ యొక్క స్కూల్స్ కానీ మీ యొక్క కాలేజెస్కి వెళ్ళి ఈ యొక్క 7 ఇయర్స్ లాస్ట్ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా
residential certificate ante maniki ikkada residential certificate ante mana yokka address meeda oka certificate ante mana aadhar card isthe saripothundi friends. So adhe vidhanga income certificate anedi must and should be ga undali. Income and caste certificate OBC SC ST veelu mattiga compulsory ga certificate verification ki ellatappudu meeru ee yokka certificates anevi compulsory ga pattukellalu friends. Adhe vidhanga meeku oka vela NSS gaani NCC gaani ante physical handicapped vallu unnaru kada, so vallu yokka certificates ye unna sare manam counseling anedi పట్టుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ యొక్క ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎన్సీసీ అనేది ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎన్సీసీలో మనకి సి సర్టిఫికేట్ ఉన్నట్లయితే మనకి ఈ యొక్క APPGCET సంబంధించి ఏంటంటే దానికంటూ ఒక 1% అనేది రిజర్వేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అనేది ఏం చేస్తారంటే ఎన్సీసీ సి సర్టిఫికేట్ అనేది మీ యొక్క బెటాలియన్కి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్ అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకొని జెరాక్స్ తీసుకొని రెడీగా ఉన్నట్లయితే సో ఈ సర్టిఫికేట్స్ కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క 13 సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర జెరాక్స్ తీసుకొని ఉంచుకున్నట్లయితే సో మీరు ఈ యొక్క APPGCET కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఇంకా మీకు ఈ యొక్క APPGCET కౌన్సిలింగ్ డేట్ రిలీజ్ చేసేటప్పుడు ఇంకో వీడియో చేసి మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు కానీ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ కెమిస్ట్రీ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా మన ఛానల్ కానీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కిందన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.